హలో, వెల్కమ్ బ్యాక్ టు వీరభద్ర రియల్ ఎస్టేట్. మీరు చూస్తున్నారు వెస్ట్ ఫేస్ హౌస్, 167 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈ హౌస్ వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది. సో ఇది 2BHK హౌస్, 167 స్క్వేర్ యార్డ్స్. టోటల్గా మనకు ఈ హౌస్ వచ్చేసి 69.50 lakhs చెప్తున్నారు. సో హౌస్ ప్రైస్ నెగేషియబుల్ ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు 30 ఫీటు, డెప్త్ వచ్చేసి 50 ఫీటు. మనకు టోటల్ 167 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. ఈ హౌజ్ మనకు వచ్చేసి కొర్రెముల విలేజ్లో ఉంటుంది. మనకు నారపల్లి నుండి కొర్రెములకు వెళ్ళే రూట్లో, జస్ట్ వరంగల్ హైవే నుండి నారపల్లికి వెళ్ళే రూట్లో కొర్రెముల విలేజ్ వస్తుందండి. మనకు వరంగల్ హైవే నుండి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుంది. సో ఇంటి ముందు మనకు 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. ఇటు మనకు ఇస్టుకి ఇటు ఆపోజిట్ నార్త్ సైడ్ వచ్చేసి మనకు 3.50 ఫీట్ గల్లీ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా 3 ఫీట్ గల్లీ ఇచ్చారు. అటు అంటే ఈస్ట్ ఫేస్ సైడ్ ఇటు వాషింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో సౌత్ సైడ్ మనకు 2 ఫీట్ గల్లీ ఇచ్చారు. టోటల్గా ఇంటి చుట్టూరా మనకు గల్లీ ఉందండి. మన మెయింటెనెన్స్ గురించి, సో ఈ హౌజ్ 69.50 lakhs చెప్తున్నారు. హౌజ్ మాత్రం చాలా బాగుంది, చాలా స్పేసియస్గా ఉంది. మనకు అవుటర్ రింగ్ రోడ్కు చాలా దగ్గరగా ఉంటుంది, జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఎనీ ఏరియా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఇది మెయిన్ డోర్ నుండి నేను హాల్లోకి ఎంటర్ అయ్యాను. సో చూడండి, మీకు సీలింగ్ చూపిస్తున్నాను, ఫాల్ సీలింగ్. ఎదురుగా టీవీ యూనిట్ కూడా ఉంది. హౌజ్ మాత్రం చాలా బాగుందండి. మనకు వరంగల్ హైవే నుండి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. కొర్రెముల విలేజ్లో ఉంటుంది. మనకు కొర్రెముల విలేజ్ నుండి మనకు వచ్చేసి కోటి బస్సెస్, సికింద్రాబాద్ బస్సెస్, ఉప్పల్ బస్సెస్ చాలా అవైలబిలిటీ ఉంటాయి. సో ఇక్కడ మనకు టీవీ యూనిట్, ఇది హాలు. ఇది స్లైడింగ్ విండోలు ఇచ్చారు. మార్బుల్స్ కూడా చాలా నీట్గా వైట్ కలర్ మార్బుల్స్ యూజ్ చేశారు. సో ఇక్కడ తాండూర్ మార్బుల్స్ యూజ్ చేశారు విండోలకి. విండోలు మాత్రం చాలా బాగుందండి. సో చూడండి మార్బుల్స్. ఇది డైనింగ్ ఏరియా, పైన సీలింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో విండోలో నుండి చూస్తే గ్రీనరీ చాలా బాగుందండి. చూడండి, విండోలు కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. మనకు బోర్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చూడండి, పూజ గది, ఇక్కడ కిచెను, ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. సింక్, విండో ఉంది, షెల్ఫ్స్ ఇచ్చారు కిచెన్లో. కిచెన్ పూజ గది పక్క పక్కనే ఉన్నాయి, చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది. డైనింగ్ కూడా పెద్దగా ఉంది. సో ఇది హాల్ ఉంది. హాల్కు రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్, మధ్యలో కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. నేను మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ చూడండి, చాలా బాగుంది. ఇది గ్రీన్ కలర్లో పెయింటింగ్, అటాచ్డ్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి. డోర్స్ కూడా ఇక్కడ వెరైటీ యూజ్ చేశారు. డోర్ హ్యాండిల్స్ చూడండి, అబ్జర్వ్ చేయండి, రౌండ్ టైప్లో. మనం చూస్తున్నాము కామన్ బాత్రూమ్. ఇక్కడ అన్ని టైల్స్ కూడా చాలా చక్కగా యూజ్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్, ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఓకే అండి, బాగానే ఉంది. హెచ్ఎండిఏ లేఅవుట్, లోన్ ఫెసిలిటీ ఈజీగా ఉంటుందండి. లోన్ చాలా బాగా వస్తుంది, 80% వరకు లోన్ వస్తుంది, ఎందుకంటే హెచ్ఎండిఏ లేఅవుట్ అప్రూవల్ కానీ. సో బోర్ ఉంది, కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. ఇండ్ల మధ్యలో ఉందండి. నేను టెరస్ పైన వెళ్తున్నాను. హౌజెస్ పైన
నుండి చూద్దాము, చాలా దగ్గరగా ఉన్నాయి. టెరస్ పైన కూడా చూడండి, హౌజెస్ చూపిస్తున్నాను, అన్ని హౌజెస్ మధ్యలో ఉన్నాయి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్